నమస్తే రమగారు నమస్తే జయ రమగారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అనగానే మనందరం కూడా వేచి చూసేది వరలక్ష్మి వ్రతం కోసం మరి ఆ రోజు యొక్క విశిష్టత విధి విధానాలు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం మీ మొదటి డైలాగ్ అదే మళ్ళీ మరొకసారి మాట్లాడుకుందాం ఏటా చేటా చేసేది ఎప్పుడు ఎప్పుడు చెప్పుకునేది అయినా ప్రతిసారి ఏదో ఎక్సైట్మెంటు కొత్తదనం అలా ఉంటూ ఉంటుంది శ్రావణంలో రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం అయితే ఇది ఆనమాయితీ ఉంది లేదు లేకుండా ఆనమాయితీ ఉన్నవాళ్ళు అంటే ఇంట్లో ప్రతిమని పెట్టి అమ్మవారి ప్రతిమని తయారు చేసుకుని కలశం పెట్టి అమ్మవారిని బాగా అలంకరించి పదహారు కొడువులు వాయినమిచ్చి ఇంతమంది ముత్తైదువులను పెట్టి లెక్కగా చేసుకుని వాళ్ళు చక్కగా చేసుకుంటారు వాళ్ళు ఇంట్లో ఎలా అలవాటు ఉందో అలా రకంగా వెళ్ళిపోతారు పదహారు కొడువులు వాయినం మీ ఇంట్లో కూడా ఉన్నట్టుంది బూర్లు లేవు కొంతమంది పూజ చేసుకుంటాం మేమంతే తప్ప వాయినాలు వాయినాలు ఇస్తారు అక్కడి నుంచి ఏం చేస్తాము శనగలు నానబెట్టి శనగలు వాయనం ఇవ్వాలి ఈ శ్రావణ మాసము శనగలు కాంబినేషన్ శ్రావణంలో వచ్చే మంగళవారం నోములు శుక్రవారం నోములు అన్నిటికీ శనగలు వాయనమే ఈ మన లక్ష్మీదేవికి అని శుక్రుడికి ప్రీతని ఇట్లా రకరకాలుగా చెప్తారు ఇన్ని రకాలకి కలిపి మొత్తానికి శ్రావణము శనగలు కాంబినేషన్లో నడుస్తూ ఉంటాయి మన ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా మనం శుక్రవారాలు పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు వ్రతంగా కాకుండా పూజగా చేస్తూ కూర్చున్న లక్ష్మీదేవి ఇట్లా వరాలు ఇస్తున్నట్టుగా చేతి నుంచి ధనవర్షం గురిసేది అలా కనపడుతుంది కదా అట్లాంటి ఒక పటం ఏదైనా పెట్టుకోండి చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టుకోవటం కసిన పువ్వుల దండ వేయటం ఒకటి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని నామాలు చదువుకోవటం పువ్వులు సమర్పించడం ధూపం దీపం నైవేద్యం తాంబూలం ఆ తర్వాత మనం ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా తాంబూలాలు ఇచ్చుకోవచ్చు సింపుల్గా కూడా చేసుకోవచ్చు హెవీగా గ్రాండ్గా చాలా బాగా అలంకరిష్ చేసుకోవచ్చు గ్రాండ్గా చేసుకోవచ్చు వంద మందిని మిలవచ్చు వంద తాంబూలాలు కట్టి అందరికీ తాంబూలాలు పంచవచ్చు ఈ రోజుల్లో ఎంత చిన్నదైనా సరే తాంబూలం కనుక ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది పళ్ళు తమలపాకులు ఏ పండు కుదిరితే ఏ పండు ఆ పండు పసుపు కుంకుమలు పక్కలు తర్వాత ఏమన్నా అలంకార సామాగ్రి అంటే బొట్లు బొట్టులు తిలకం చేసాలు తిలకాలు కాటుకు భరణలు తర్వాత ఆడవాళ్ళకి ఉపయోగపడే వస్తువులు ఏవైనా అలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు ఓకే అలాంటివి ఇచ్చినా కూడా మంచి ఫలితం లభిస్తుంది మంచిది ముందు ప్రధానమైంది మనం ఏదైనా అలా అన్నీ కొనుక్కొచ్చి చక్కగా అరేంజ్ ఎవరి చేతులన్న పెట్టి అబ్బో అని వాళ్ళు అనగానే మనకు ఒక సంతోషం ఉప్పెంగుతుంది ఎంత ఉత్సాహం వస్తుంది అసలు పాజిటివ్ వైబ్స్ అండి పాజిటివ్ వైబ్స్ ఆ పాజిటివ్ వైబ్స్ కోసం మనం ఇలా ఏదైనా చేసుకోవచ్చు పళ్ళు పళ్ళు తమలపాకులు ఒకవేళ పళ్ళు గిళ్ళు కుదరలేదు వాన ఎక్కువగా ఉంది పళ్ళు తేలిపోయి ఖర్జూర పళ్ళు పెట్టివ్వండి రెండు ఖర్జూరాలు ముందే కొనుక్కుని ఫ్రిడ్జ్లో ఉన్న డబ్బాలో ఉన్న బోసి పెట్టుకోవచ్చు కదా నాలుగు రెండు పళ్ళు ఒక పక్క రెండు తమలపాకులు ఇవ్వగలిగితే ఓ జాకెట్ పీసు ఇంకా ఇవ్వగలిగితే ఓ చీర శనగలు నియమం కనుక పెట్టుకుంటే చాలా మంచిది కూడా ఓకే శనగలు నానబోసుకోవటం శుక్రవారం గురువారం సాయంత్రం పోసేసాం అనుకోండి శుక్రవారం తెల్లవారుగానే వడేసేస్తే నానబోసిన శనగలను పడేసామనుకో నీళ్ళన్నీ కారిపోతే ఆరిపోతాయి సన్న మలక వస్తుంది అలాగా అలా ఉన్న దాన్ని నానిన శనగని గనక మనం దానంగా ఇస్తే తాంబూలంగా ఇస్తాం దాని దానం అంటానికి వీలు తాంబూలం తాంబూలం కింద ఇస్తే వాయనం అని దాని పేరు ఓకే అవును ఇస్తే మంచి విశేషమైన ఫలితం లభిస్తుంది ఏవైనా మనకి గ్రహదోషాలు అవి ఉంటే కొంచెం గ్రహదోషాలు సరి అవుతాయని చెప్తారు అందుకని శ్రావణంలో తప్పకుండా అందరూ శనగలే ఇవ్వాలి అని ఒక నియమం కూడా ఏర్పరిచారు ఓకే ఇక మనం వరలక్ష్మి వ్రతం దగ్గరకు వస్తే ఉదయమే లేచి వాకిట్లో ముగ్గేసుకుని ఇల్లు వాకి ఇల్లు వాకి తుడుచుకుని వాకిట్లో ముగ్గేసుకుని గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకుని తర్వాత అమ్మవారికి నైవేద్యాలు అవి ఏర్పాటు చేసుకుని ఒకటే చేయగలిగితే పాయసం మూడు చేయగలిగితే ఒక నూనెలో వేసే పదార్థం ఏదైనా బజ్జీలు కానీ గారెలు అప్పాలు ఏమైనా అట్లాంటివి అదొకటి తర్వాత రెండు అన్న నివేదనలు చేయలేము బాగా చేయగలం ఐదు చేయొచ్చు ఇంకా బాగా బట్టి తొమ్మిది రకాల నివేదనలు కొన్ని అన్న నివేదనలు కొన్నిమో భక్ష్యాలు నూనెలో వేసేవి పూరి లాంటివి అవి కూడా చేసుకోవచ్చు తొమ్మిది రకాల నివేదనలు చేసుకోవడం చకచక తెల్లవారు కానీ చేసేసుకుంటే తొమ్మిది అయ్యేసరికి పూజ చేసుకోవచ్చు పూజ మొదలు పెట్టుకుని వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం దొరుకుతుంది వ్రతకల్పం ప్రకారం ముందు గణపతి పూజ చేసుకుంటాం తర్వాత వరలక్ష్మి దేవతా పూజ విధానం చక్కగా సాంగగా చిన్న పుస్తకం పది రూపాయల పుస్తకం మన వినాయక చవితి పుస్తకం ఎలా దొరుకుతుంది అవును అట్లాగే దొరుకుతుంది ఇప్పుడు ఆన్లైన్ కూడా దొరికేస్తున్నాయి చక్కగా అది ఆన్ చేసి పెట్టుకోవటం హాయిగా దాని దాని ప్రకారంగా నిదానంగా పూజ చేసుకోవటం మాకు చేత వస్తే పుస్తకం చదువుకునేది లేకపోతే వీడియోలు ఆడియోలు ఎలాగూ ఉండనే ఉన్నాయి అది పెట్టుకోవటం వర్ష వ్రతం పూర్తి చేసుకోవటం రతం అయ్యాక తోరం కట్టుకోవటం అంటే తోర పూజ ఒకటి కనపడుతుంది గ్రంథి పూజ అంటారు ఈ తొమ్మిది ముళ్ళేసి ఏంటి మన పువ్వులు తర్వాత చిన్న మావిడా చిన్న చిన్న రెమ్మలు వేసి ఆ తోరాలు కట్టుకుని లాస్ట్ టైం మనం ఒక వీడియో కూడా చేసామండి తోరం కట్టడం మీరే సింగిల్గా చేశారు అవును అవును ఈ తోరానికి తొమ్మిది గ్రంథులకి పూజ చేసుకోవటం గ్రంథి అంటే ముడి తొమ్మిది ముళ్ళకి పూజ చేసి ఆ ఆయన తోరం కట్టుకొని అప్పుడు కథకి అక్షంతలు చేత్తో పుచ్చుకొని కథ చదువుకోవాలి చారుమతి దేవి కథ చిన్న కథ కానీ ఏటా చదివినా ఏమిటో కొత్తగా ఉంటుంది కుండినమనే నగరంలో దేవి అని ఒక ఆవిడ ఉండేది బ్రాహ్మణ స్త్రీ ఆవిడ అత మామల్ని బాగా చూసేది భర్తతో ఎంతో అనురూపంగా ఉండేది చాలా చక్కటి ఏమన్నా ఆవిడని పుణ్య స్త్రీ తర్వాత చక్కని గృహిణి అయితే ఒకనాడు ఆవిడికి వరలక్ష్మీదేవి కల్లో కనపడింది కనపడి నువ్వు నాకు చాలా ఉత్తమరాలువి లక్ష్మీప్రదం అవుతుంది నీ జీవితం అంతా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను నర్చించు ఆవునేతితో దీపాలు పెట్టు అందరికీ వాయినాలు ఇవ్వు చుట్టుపక్కల సువాసనలతో కలిసి ఏర్ పూజ చేసుకోమని చెప్పిందట అట్టకాళ్ళు సరే ఆవిడ లేచి కళ ఇంత అద్భుతమైన కళ వచ్చింది అమ్మవారికి కనపడిందని ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి భర్తకి చెప్తే ఓ రెండు మూడు నెలల తర్వాత ఆవిడకి ఏ జ్యేష్ఠమాసంలోనూ వచ్చింది తర్వాత ఆషాఢం జ్యేష్ఠం ఆషాఢం గడిచాక శ్రావణం వచ్చాక ఈ ఈ వరలక్ష్మి వ్రతం రెండో వారం వచ్చేసరికలు ఆవిడ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి చక్కగా ఇంటి మధ్యలో గోమాయంతో బాగా అలికి అలికి ఒక మండపాన్ని ఏర్పరిచి అంటారు పంచపల్లవ అంటే మర్రి రావి జువ్వి మేడి మర్రి రావి జువ్వి మేడి మామిడి ఈ ఐదు రకాల వాటి ఆకులతోటి కలశాన్ని ఏర్పరిచి చక్కగా పూజ చేసుకున్నారు ఆవిడ ఒక్కతే తన ఒక్కతే పూజ చేసుకోకుండా చుట్టుపక్కల స్త్రీలందరినీ అన్ని రకాల జాతులు వాళ్ళని పిలిచిందట పిలిస్తే అందరూ కలిసి పూజ చేసుకున్నారు పూజ మాతో ఒక బ్రాహ్మణుడికి వాయినాలు ఇచ్చారు ఈ పూజ చేయించిన ఆయనకి ఆయనకి ఈ దాంబులం ఇచ్చి సాటి స్త్రీలకి వాయినాలు ఇచ్చుకున్నారు ఒకళ్ళకొకళ్ళు అంతా అయ్యాక ఈ మండపానికి ప్రదక్షిణ చేశారట మండపం ప్రదక్షిణ చేస్తుంటే మొదటి ప్రదక్షిణానికి వాళ్ళ పాదాలకి బంగారు పట్టీలు వచ్చేసినాయి పాదాలకు అలంకారాలు వచ్చినాయి రెండోసారి తిరిగేసరికల్లా చేతులకి మెళ్ళలోకి అన్ని రకాల ఆభరణాలు వాటంతటవే వచ్చేసి మూడో ప్రదక్షిణ పూర్తయ్యేసరికల్లా వాళ్ళ వాళ్ళ ఎవరెవరు స్త్రీలు వీళ్ళ ఇంటికి వచ్చారో వాళ్ళందరి కోసం వాళ్ళ ఇళ్ళ నుంచి అంతకుముందు వాళ్ళు కాలు వచ్చారు బళ్ళు వాహనాలు గుర్రబో బళ్ళు బోల్డని వాహనాలు అవి వచ్చేసినాయి అంటే వాళ్ళ ఇళ్లలో కూడా సమృద్ధి వచ్చేసింది అనమాట వీళ్ళ ఇళ్ళంతా బంగారు వర్షం కురిసినంత ఘనంగా అయిపోయింది చారుమతి దేవి ఇంటికి వాళ్ళందరూ మెచ్చుకున్నారు ఇవిడు ఘనతే ఘనత అట్లాంటి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఉత్తమ స్త్రీగా ఉండటం అంతే ఆడవాళ్ళు ఇంట్లో చక్కగా శుభ్రంగా పనిచేసుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉంచాలి పెద్దవాళ్ళని గౌరవించాలి భర్తని గౌరవించాలి ఇంట్లో ఉండే పూజా విధానాన్ని ఆచరించాలి దానికోసమే చెప్తారు ఇవన్నీ ఆచరించిన వాడికి లక్ష్మి వస్తుంది సంపద అబండెన్స్ అంటే ఏం కావాలంటే అది రావాలంటే మీరు ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్తుంది కదా ఎస్ కరెక్ట్ అండి మీకు గృహిణిగా మీ బాధ్యతలు పూర్తిగా మీరు చేయండి మీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది అదే వస్తుంది కావాల్సింది కూడా వస్తుంది రావాల్సిందే కాకుండా మీరు ఉండాల్సిన విధంగా ఉంటే మీకు కావాల్సింది కూడా మీకు లభిస్తుంది అని చెప్తుంది అనమాట ఈ కథ ఒక నీతుంది ఇందులో మరి సరే ఇది కాదు అందరూ వాళ్ళ వాళ్ళ తా వాయినాలు అవి పుచ్చుకొని ఈ చార్మతి దేవిని వీడికొల్పి అక్కడి నుంచి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు అందరూ కూడా ధన కనక వస్త వాహనాలతో వస్తువు వాహనాలన్నిటితోటి వాళ్ళ ఇళ్ళన్నీ నిండిపోయినట అప్పటి నుంచి ఆ రాజుగారు కూడా తెలుసుకుని ఈ వార్త అందరూ ఈ రెండో వారం నాడు మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి అందరూ చారుమతి దేవులాగా ఉత్తమ స్త్రీలుగా ఉత్తమ ఇల్లాళ్ళుగా ఉండండి అని ఒక చాటిపు వేయించారు అప్పటి నుంచి ఈ వ్రతం చేసుకుంటున్నామని ఇది విని ఈ కథ ఏం చేయాలి అక్షతలు అమ్మవారి మీద కొన్ని వేసి కొన్ని అక్షతలు మనమంతా వేసుకోవాలి కథ అక్షతలు మనం వేసుకుంటాం దండం పెట్టుకోవటం ఆ తర్వాత ఎవరైతే ముత్తైదులు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో అత్తగారు వదనగారో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి దండం పెట్టుకోవటం పెట్టి వాళ్ళకు ఒక వాయినం ఇవ్వటం తర్వాత ఎవరైనా ముత్తైదుని పిలిచి ఈ పదహారు కొడుములు ఎన్నో మీకు దగ్గర లెక్క ఉంటే ఇంట్లో ఉన్న లెక్క బట్టి పదహారు కొడుములు ఇస్తారు మామూలుగా ఈ కుడుములు కొడుములు అంటే మనం ఏం చేస్తాము బూర్లు ఇస్తారు కొంతమంది అప్పాలు ఇచ్చేవాళ్ళు కూడా కనపడ్డారు ఒక సంవత్సరం ఎవరో పిలిచారు చాలా క్రితం అప్పాలు ఇచ్చారు అప్పాలు ఒకసారి మన పూర్ణాలు ఒకసారి తెచ్చుకున్నాను నేను ఓకే రెండుసార్లు అప్పాలు పూర్ణాలు ఏవో ఒకటి వాయనం ఇవ్వటం మన ఇంట్లో ఉన్న పద్ధతిని బట్టి వాయనం ఇచ్చి తర్వాత భోజనం చేయటం శ్రావణ మాసం శుక్రవారాలు రాత్రిపూట భోజనం చేయరు పగలు మనం హెవీగా చక్కగా అన్నీ వండుతూ అమ్మవారిని నివేదన చేస్తాం కదా భోజనం చేసేసి పగలు రాత్రి భోజనం అన్నం తినకుండా ఏదైనా అన్నానికి భిన్నం తింటే సరిపోతుంది అయితే దీనికి బ్రహ్మచర్య నియమం లేదు అని చెప్తారు మీ ఇళ్లలో ఒకసారి పెద్దవాళ్ళని కనుక్కోండి ఇది మళ్ళీ ఖచ్చితంగా ఈ ప్రశ్నలు వస్తాయి నిరుడు ముందరేడు కూడా ఎదుర్కొన్నాం కాబట్టి దీన్ని చెప్తున్నాం అనమాట మీ సువాసిని వ్రతాలకి ఈ నియమం చెప్పబడలేదని మా ఇళ్లలో చెప్తారు ఓకే మళ్ళీ అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడతాం గారు అన్న నివేదన అంటే పాయసము పులిహోర దత్తోజనము చక్ర పొంగలి తర్వాత ఏమో మన గారెలు బోరెలు అప్పాలు పూరీలు పాకు బజ్జీలు ఉల్లి వెల్లుల్లి వాడకుండా మసాలాలు అవి వేయకుండా ఇవి కాకుండా ఇంకా మీ ఇళ్లలో ఏం చేస్తారో పాలుతాలికలు పాలతకలు కూడా చేస్తారు కదా పాల పూరీలు అలా ఏవైనా నివేదన చేసుకోవచ్చు మామూలుగా మనం పెట్టే అన్న నివేదనలు ఇవి ఆ తర్వాతేమో బూందీ లడ్డు శనగపిండితో చేసే లడ్లు శనగపిండి లడ్డులు చేస్తారు కదా ఆ తర్వాత ఏమో మన బేసన్ లడ్డూ అని పిండిని వేయించి చేసి అలాంటివి కూడా నివేదన చేస్తారు శనగపిండి ఆమెకి ఇష్టమని లక్ష్మీదేవికి శనగపిండి అని అందుకని శనగలు కూడా ఇవ్వాలన్నా ఇది ఆ నియమం పెట్టుకున్నారు ఈ రకంగా వరళీలక్ష్మి వ్రతాన్ని మనం సుసంపన్నం చేసుకోవటమే మీ మీ ఇళ్లలో ఉన్న విధానాలతో పాటుగా ఏదైనా కొత్త విధానాన్ని భయం లేకుండా మీకు నచ్చితే ఆచరి ఆచరించండి అనుసరించండి పెద్దగా పూజ చేసుకోకపోయినా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి కాస్త బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఓకే అది మంచిది ఈ రోజుల్లో ఇలా ఇవ్వడం వల్ల మనకి రావాల్సింది చక్కగా సజావుగా రావాల్సిన వేళకి అందుతుందని చెప్తారు పెద్దవాళ్ళు ఇచ్చుకుంటే మంచిదే కదమ్మా అధికసి అధికం బలం దానికి లెక్కలేదు అంత మందికే ఇన్నే కాదు మన ఇంట్లో ఉండే పళ్ళు పళ్ళని అరటి పళ్ళన్నీ అయిపోయినాయి రెండు ఖర్జూరాలైనా బొట్టు పెట్టివ్వండి ఘనతగా ఇవ్వగలిగితే మంచిదే లేకపోయినా ఇలాగైనా ఏ పళ్ళు ఒట్టిగా బొట్టు పెట్టండి శుక్రవారం ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టకుండా ముత్త పంపించకూడదు తర్వాత రూపు కూడా కట్టుకుంటారు కదా రమ్మగారు ఆచారాన్ని బట్టి ఆచారాన్ని బట్టి అదేంటంటే ఆచారమే జయ బంగారం కొనుక్కునేందుకు ఒక విధానం అది వరలక్ష్మి వ్రతానికి కొత్త రూపు కొనుక్కుంటాం అంటే వన్ గ్రామో టూ గ్రామ్స్ పెడతారా ఈ సంవత్సరం ఒక గ్రామ్ బంగారం కొనుక్కున్నట్టే కదా ఆ బ్రామ్ బంగారం కొనుక్కున్నాం ఆ రూపుకే పూజ చేసుకుంటాం ఆ రూపుని తీసి మెళ్ళో కట్టుకోవచ్చు రూపుని కట్టుకుంటారు ఒకవేళ అలా చెయ్యరు ఏదో వస్తువు కొంటారు ఆ వస్తువుని అమ్మవారి మెళ్ళో వేయండి మనం అలంకారం అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారికి అలంకరించండి కలశానికి అలంకరించవచ్చు మనం మామూలుగా పూజా విధానం ఏముందో అక్కడ ఆ దేవుడి దగ్గర అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది పూజించిన తర్వాత వస్తువు తీసి మెళ్ళో పెట్టుకోవచ్చు బంగారం కొనుక్కోవడానికి ఇది ఒక పాయింట్ అయితే ఏంటంటే వాళ్ళు అడిగారు నన్ను ఉండండి ఆ పాయింట్ కూడా చెప్తా లక్ష్మీ రూపులు కొనుక్కుంటాం కదండి పూజ చేసుకుంటా అవి చేరిపించచ్చా బంగారమే కదమ్మా అదే కదా బంగారం అనే కొనుక్కున్నాము ప్రతిమ విశేషం ఉంది కాబట్టి అందులో ఈరోజు పూజ చేసావు మెళ్ళో కట్టుకో తర్వాత దాన్ని తీసి పక్కా పెట్టుకుంటారు ఎట్లా ఎన్ని రూపాయలు వేసుకుంటారు ఏటా ఉంటారు కదా మొత్తం ఆవిడెవరో చెప్పారు మొత్తం పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఉన్నాయట అవన్నీ కలిపి ఇప్పుడు దండలు ఇలా వేసుకుంటున్నాం కదా మనం అలా చేయించుకున్నట్ట సరే చేయించుకోండి లేకపోతే లేకపోతే ఏ వస్తువు చేయించుకునేటప్పుడు ఈ రూపులన్నీ వేసి చేసేసుకోవచ్చు అంత భయపడక్కర్లేదు మా అత్తగారు పనికిరాదన్నారండి నేనేం చేయను నేను అప్పుడు నా గొంతులో గుడకబడింది అనమాట నాకు మెత్తగారు వద్దుంటే నేను అవునని ఎట్లా చెప్తాను మెత్తగారిని కన్విన్స్ చేద్దాం ఆవిడకే ఫోన్ ఇవ్వండి అని అత్తగారిని కన్విన్స్ చేశాను నేను ఓకే ఒప్పుకున్నానండి ఆవిడ మరి ఎవరో ఒకళ్ళు పెద్ద మనిషి చెప్తుంటే మాట వినాలి కదా ఇప్పుడు లోపలికి వెళ్ళిన కొద్దీ ప్రశ్నలు పెరిగిపోతా ఉంటాయి కదండి ఇక్కడికి అక్కడ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కదా భక్తి చేయించుకున్నాం అయిపోయింది దాన్ని మనం మనకే వాడుకుంటాం కదా అదే బంగారు వస్తుపై ఎప్పుడైనా బంగారము బంగారం పూజనీయమైన లోహమే కదా అవును బంగారము మనం ఎక్కడ పడితే అక్కడ భార్యం ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోము ధరించే వస్తువు శ్రద్ధగా ఆసక్తిగా ప్రేమగా భక్తిగా బోల్డని భయంగా బోల్డని ఉంటాయి భావాలు దానితోటి అవన్నీ ఉన్నప్పుడు లక్ష్మిని ఎట్లా గౌరవిస్తామో బంగారాన్ని కూడా అలాగే గౌరవిస్తామండి అంత తప్పేం లేదు చేయించుకొని ఇవ్వండి ఏం కాదు అని చెప్పే ఆ అమ్మాయికి కూడా చెప్పాయి చూస్తావా మితగారిని నేను ఒప్పించాను ఇలా అత్తగారు వద్దన్నది నాతో అవుననిపించుకుందామని చూడద్దు ఒకవేళ చూస్తే నన్ను నొప్పించాలి ముందు కాబట్టి పర్వాలేదు చేసుకోవచ్చు మనం నేనైతే పెద్దగా రూపులు అవి కొన్నజేయ కొంటే గోల్డ్ ఏదైనా కొనుక్కుంటా పెడతాను కొంటే అని క్లాస్ ఉంది కదా ఏటా నేనేమీ కొంటలేదు సంతోషం రామ్ గారు నమస్తే నమస్తే